నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంత నీచమా? మీకు అడ్డు వస్తారని చెప్పి సొంత చిన్నాయన్నే చంపేస్తారా? చెల్లెల్ని బజారు పాలు చేస్తారా? పైగా కన్న కూతురు మీదే అభాండాలేస్తారా? ఇది ప్రజలు నమ్ముతారా? ఇది నమ్మి ప్రజలు మీకు ఓటేస్తారా? ఎన్నికల్లో ఆ దొంగ కోడికత్తి ఇదే కదా అప్పుడు నిన్నైనా నన్నైనా గెలిపించింది. సో మరిప్పుడు ఇంకొత్త డ్రామాలు ఇంకేం ఆడతారు? ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిర్ మ్యాన్, లెట్ దట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ. సిబిఐని మీరే కోరండి. నా మీదకి అనుమానాలు వస్తున్నాయి, లెట్ దెమ్ ఎంక్వైర్ అండ్ క్లోజ్ ఇట్ అని అడగండి. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే అడగరు. ఎందుకంటే అందుకే అడగరు. సో అంచేత ఇక జగనన్న డ్రామా కంపెనీ ఆఖరి అంశం ఈరోజు మనం ముట్టడించుకునేది. ఈయన బుల్లెట్ ప్రూఫ్ బండిలో వెళ్తాడు, కనీసం బయట చీమ చిట్టుకుమన్నా లోపలికి వినపడదు. ఏదో కంటి తోడు చుట్టం ఇలా అంటుంది తప్ప. కానీ ఎవరో జగనన్నా అని పిలిస్తే వెంటనే బస్సు ఆపుతాడు. ఏమ్మా, ఏంది నీ ప్రాబ్లము అని తక్షణం ఏదో ఆర్డర్లు ఇస్తాడు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఓకే, శారీరక రుగ్మతలు ఎంతోమందికి ఉంటాయి, కానీ ఈ ఐపీఆర్ కోడ్కి కరెక్ట్గా దొరుకుతారు. ప్రతి 3 కిలోమీటర్లకి ఒక దగ్గర ఒక కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకో దగ్గర ఒళ్ళంతా పాపం కాయలు కాయలుగా వచ్చి బాధపడుతున్న వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఎవరికొస్తారు? వీళ్ళు అంత మోసం. వీళ్ళు ఎవరికొచ్చి వాళ్ళకి అట్లీస్ట్ ఓకే హ్యాపీ ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత యాక్టింగ్ ఛార్జెస్ పే చేస్తారు. సో యాక్టింగ్ ఛార్జెస్ పే చేసి అట్ సర్టెన్ డిస్టెన్సెస్ ఎక్కడ ఆపాలి అని ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. ఆ కెమెరా వాళ్ళు రెడీగా ఉంటారు. ఆ కరెక్ట్ యాంగిల్లో ఎవరికన్నా అంగవైకల్యం ఉంటే అంగవైకల్యం బాగా పడేలాగా ఒక కెమెరా. జగన్మోహన్ రెడ్డి గారు కాస్త బాధపడుతూ ఉంటే ఆ బాధని బాగా యాంప్లిఫై చేసేలాగా వెంటనే పేపర్లో సాక్షిలో వృద్ధురాలు ఆపితే వెంటనే బస్సు ఆపి పరామర్శించిన జగన్ అన్న. అప్పుడు ఎలక్షన్లో చూసాం లాస్ట్ టైం ఇలాగే డ్రామాలు ఆడేవాడు అయిపోయాడు. ఇలాగే మళ్ళీ సేమ్ డ్రామాలు ఇంకా మారలాయిల్లు అదే డ్రామాలు రిపీటు. కానీ మరి ఇంకా ఎవడు ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇండివిజువల్గా వెళ్తున్నాడు? మరి ఇంకా మీటింగులకి ఓ ఆర్టీసీ బస్సులు బస్సుకి ఇద్దరు కూడా అతని మీటింగులకి రావట్లేదు. చాలా దారుణం. చంద్రబాబు గారు రోడ్ షోలకి పోటెత్తున్నారు జనం, ఈయనేమో భారీ బహిరంగ సభలు. మేము సిద్ధం అని ఏదో మొదలెట్టారు, బట్ మేము సిద్ధంగా లేవురా బాబు అని చెప్పి జనం అందరూ కూడా పని చూసుకురా బాబాయ్ అబ్బాయి అని చెప్పి చెప్తున్నారు. అయినప్పటికీ సిగ్గు లేకుండా సాక్షులు అయితే మటుకు బీభత్సంగా రాసుకుంటున్నారు. నిన్న అన్ని పేపర్లు వచ్చింది నేను సుప్రీంకోర్టులో వేసిన కేసు. జగన్మోహన్ రెడ్డి సిబిఐకి చివాట్లు పెట్టారు. ఇంకో 4 వారాలు టైం ఇస్తున్నాను, ఆలస్యానికి కారణం ఎందుకు చెప్పట్లేదు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ వచ్చింది. సాక్షిలో చూసా, నాకు ఎక్కడ కనపడలా. తర్వాత ఎవరన్నా చెప్తే సాక్షులు ఎక్కడ కనపడలేదరా అంటే వెతికి పట్టుకున్నారు ఎక్కడో ఒక 4 లైన్లు ఏదో చిన్న వార్త. 3 కాళ్ళ కోడి జననం, 5 కాళ్ళ కుక్క జననం అని చెప్పేస్తూ ఉంటారు చిన్న చిన్న వార్తలు అప్పుడప్పుడు. అలాంటి వార్తగా దాన్ని వేశారు తప్ప, ఎందుకంటే మరి అంత తప్పు చేశాడు లేదు రాలి పేపర్లో. నాకు పాపులారిటీ, ఇంకా సీట్ ఇస్తారో ఎవరో తెలియకపోయినా రఘురామ కృష్ణదాస్ పోరాడుతున్నాడురా అంటే పిచ్చిరా కొరకం కాదు నాయన, నా పోరాటం ప్రజలకు. గత 4 రోజుల్లో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు,
జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళని తప్పుగా మాట్లాడాల, కానీ 3 నెలల ముందు వీళ్ళల్లో ఎవడైనా 4 సంవత్సరాల నుంచి 4.5 సంవత్సరాల నుంచి ఇతని అవినీతిపై అన్యాయాలపై పోరాడుతున్నాను నేను. బికాస్ వీ హ్యావ్ టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద పొలిటికల్ సిస్టమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనే ఒకే ఒక ఉద్దేశంతో. ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా 3 నెలల ముందు మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క వాక్యమైనా మాట్లాడుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని నేను అంటే దాన్ని హెడ్లైన్ కింద పెట్టి ఆడేవాడు ఇంటూ రవికిరణ్ ఆడు బ్రోకర్లు అంటే వరకు ఆడు దాని మీద పెట్టి నేనేదో రాజకీయాల నుంచి స్వస్తని నేనేదో మాట్లాడేటప్పుడు ఒకసారి బాధగా ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా పెళ్ళిళ్ళకి వెళ్తే ఏడుస్తా, సావును చూస్తా నవ్వుతూ ఉంటాడు. అలా ఏమో అటువంటి నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా ఈ వ్యవస్థ మీద ఎప్పుడప్పుడు మరి నాకు ఏదైనా అన్యాయం జరిగింది అనిపించినప్పుడు కొంత ఫీలింగ్ మారచ్చు. అలాంటి ఫోటో ఒకటి వేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటున్నాడు అని రాస్తారా నా కొడకల్లారా వైసీపీ గారు? నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నా, నాకు అలసట లేదు, అలసట రాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపే వరకు నిద్రపోయేదే లేదు. మిస్టర్ రవికుమార్ ఇంటూరి తిక్క తిక్క పోస్టులు పెట్టి పరువు దిగజార్చుకోమాకరా. ఓకే, ఇంకా దాము బాలాజీ అంట ఆడేవాడో నా గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు, ఆడేవాడో నాకు తెలియదు. సరే ఈ సాయి అయితే సరే సరే వీళ్ళు ఎవరికన్నా అసలు ఎవడు ఏ ఇంటర్వ్యూ ఎవడ మీద చేసినా సరే మధ్యలో ఒక ట్రిబులర్ అయినా అక్షరం రాస్తున్నారు వ్యూస్ కోసం, రాసుకోండి. బట్ పిచ్చి పిచ్చిగా అవహేళనలు చేస్తే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాస్తే రే పేటిఎం డాగ్ కొడకల్లారా, చాలా విషయాలు ఉన్నాయి అది బయటికి తీస్తే గుండాకి చేస్తారు మీ అధినేతలు. బీ కేర్ఫుల్, ఇట్స్ మై ప్లెజెంట్ వార్నింగ్. చాలా ప్రేమతో ఇస్తున్నాను వార్నింగ్, గుర్తుపెట్టుకోండి, బొల్లు దగ్గర పెట్టుకోండి. ఇంకా ఎందుకులే మనకు కావాల్సింది ప్రజలకు రక్షణ అని నేను వ్యక్తిగతంగా రాట్లా. ఆ కొడకల్లారా నా ఇక్కడ పోవచ్చు ఇంకెక్కడ పోవచ్చో తప్పితే నీకు మాట్లాడడానికి ఏముంది రా చెప్తానా కొడకల్లారా అని అనాలనిపించినా కూడా నాకు తెలుసు ఈ రచ్చబండ ఎక్కువ మంది స్త్రీలు చూస్తారు, వారి మనసును నేను నొప్పించలేను. కానీ వారు రాస్తున్న చెత్త రాతల్ని ఖండించకపోతే ఇంకా రెచ్చిపోతారు, రెచ్చిపోతే నేను ఇంకా రెచ్చిపోతాను. ఇంటి గుట్టు వాళ్ళ ఇంటి గుట్టు బయటపెడతాం మంచిది కాదని నేను ఎక్కువ మాట్లాడతల్లా, సంయమనం పాటిస్తున్నా. ఇలాగే రేయ్ నువ్వు ప్రతి చెత్త నా కొడుకు నా ఇంటూరుని దాము గారిని అన్ని ఏ చెత్త మాట్లాడేస్తే ఓకే బాయ్.